వల్లభనేని వంశీ నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారీగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యార్లగడ్డ అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఒక దశలో లాఠీచార్జ్ చేసి అందరిని చెదరగొట్టారు. కానీ మళ్ళీ తిరిగి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు వల్లభనేని నివాసానికి చేరుకోవడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం నివాసంలోనే ఉన్నారు అని తెలిసిన యార్లగడ్డ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వల్లభనేని వంశీ బయటికి రావాలంటే ఆందోళన చేస్తున్నారు. ఒక దశలో వల్లభనేని నివాసంలోకి ఇంటి లోపలికి రాళ్లు విసరడంతో వల్లభనేని వంశీ కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు, పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం వల్లభనేని వంశీ నివాసం దగ్గరే ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఇప్పుడు? దాటుకుని పోలీసులు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చూడొచ్చు ఆయుధాల సాయంతో పోలీసులు అంతా కూడా ఉన్నారు. ఆయన గాయాలు కూడా అయిన గాయాలు కూడా చూపిస్తున్నారు. యార్లగడ్డకు సంబంధించిన అనుచరులు జరిగిన గాయాలు వాళ్ళు చూస్తున్నారు. విశిష్ట పరిస్థితి, పోలీసులు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తున్నారు. రోహిత్ ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొని పోలీసులతో వాళ్ళు వాగ్వాదం చేస్తున్నారు. మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు, మా మీద దాడి చేస్తారు ఎందుకు చూస్తున్నారు కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్రంలో రావడానికి ఆశ్రయం చేస్తామని కూడా వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. పోలీసులు తిరిగి వీళ్ళంతా కూడా నిరసన చేస్తున్నారు. తెలుగుదేశం జెండాలు పట్టుకుని వాళ్ళంతా స్లోగన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఒక ఉద్రిక్త వాతావరణం మనం కనబడుతుంది. వంశీకి తీర్పు నిరసనగా పోలీసు తీర్పు నిరసన ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అదేవిధంగా ప్రత్యేక బలగాలు ఇక్కడికి వచ్చి మోహరించే పరిస్థితులు ఒకసారి చూసే కనుక వంశీ కలవడానికి వచ్చే విధంగా దాడులు చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు పోలీసులతో, ఏం అడుగుతున్నారు? కలవడానికి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. వంశీని కలిసి తీర్థమానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మీరు ఎందుకు మా మీద దాడి చేసి ఎందుకు అడ్డుకున్నారని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మా మీద జరిగిన దాడిని రక్షిస్తున్నటువంటి ఆ దృశ్యాలు వాళ్ళందరూ కూడా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇందులో అయితే ఒకసారి చూడొచ్చు. పోలీసులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మమ్మల్ని అనుమతించాలి, అటు వెళ్ళడానికి అనుమతించాలి కూడా వాళ్ళంతా కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఈరోజు పూర్తిగా పోలీసు మాత్రం ఎవరికి అనుమతి లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎవరిని అనుమతించమని వాళ్ళంతా చెబుతున్న సిచ్యువేషన్ అయితే పోలీసులు కోసుకుంటూ వాళ్ళు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూస్తే కనుక దసాసులు గెలుస్తున్నారు. రోహిత్ ఒకసారి మనం చూడవచ్చు బాణసంత కూడా కలుస్తున్నారు. పోలీసు అంతా వాళ్ళని అడ్డుకుని తోతులాడ జరుగుతూ పోలీసులు వాళ్ళకి మధ్య తోతులాడ జరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఒడ్డుతో తోసుకుని వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. రోహిత్ వాళ్ళందరూ కూడా పోలీసులు తోసుకుంటే ముందుకు వచ్చేసిన వాళ్ళు అడ్డుకోలేని అడ్డుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా పోలీసు మాకు జరిగిన మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళంతా ఆకాంక్షించి పరిస్థితి ఉంటే నివాసం వైపుకి వీళ్ళంతా కూడా చూసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో చూడొచ్చు. కార్యకర్తలకు సంబంధించిన అంశంలో అనుచరులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. అనుచరులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. తమ మీద ఎందుకు దాడి చేశారు కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుర్చీలు తరలతో ముందుకు వస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పోలీసు మీద కూడా తిరగబడుతున్నటువంటి దృష్టి మనం చూడొచ్చు. తమకు అలాంటి అన్యాయం జరిగింది, కుర్చీని కలవడానికి వస్తే ఈ విధంగా దాడి చేస్తారా అంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రాజేష్ మీరు కొంచెం అందుబాటులోనే ఉండండి, ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగారు యార్లగడ్డ అనుచరులు. కుర్చీలు కూడా పైకి లేపారు, కొన్ని వస్తువులను అక్కడ తగలబెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీతో మాట్లాడాల్సిందే, వంశీ బయటికి రావాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బలగాలు అక్కడ భారీగా మోహరించి ఉన్నాయి. బలగాలతో కూడా కార్యకర్తలు ఆందోళనకారులు వాగ్వాదానికి దిగుతున్నారు. మమ్మల్ని ఇన్నాళ్ళు వంశీ చాలా ఇబ్బందుల పాలు చేశారు, మాకు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు వంశీ సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తలు ఆందోళనకారులు నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొన్ని వస్తువులకు అక్కడ నిప్పు పెట్టారు, కొన్ని కుర్చీలకు నిప్పు పెట్టారు, అలాగే రాళ్ళు కూడా రువ్వడంతో వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కొన్ని కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక దశలో వెనక్కు వెళ్ళిన కార్యకర్తలంతా, బారికేడ్లు అవతలకు వెళ్ళిన కార్యకర్తలంతా మళ్ళీ భారీగా వల్లభనేని వంశీ ఇంటి వైపు దూసుకొచ్చారు. పోలీసు బలగాలు
వాళ్ళని వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వినకుండా మీరేమైనా చేసుకోండి, లాఠీ దెబ్బలకైనా సరే మేము సిద్ధం, కానీ వల్లభనేని వంశీ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సింది అంటూ పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తోంది. కానీ ఇన్ని రోజులు మేము ఇబ్బందులు పడ్డాం, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొస్తూ వల్లభనేని వంశీ బయటకు రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదయం కొడాలి నాని ఇంటి ముందు కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. వల్లభనేని వంశీ కబడ్డారంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. యార్లగడ్డ అనుచరులు భారీగా వల్లభనేని వంశీ ఇంటి దగ్గరకు చేరుకుని పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఒకసారి వల్లభనేని వంశీని బయటికి రమ్మనండి, మాతో మాట్లాడి వెళ్ళమనండి అంటూ నినాదాలు చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ అక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? పోలీసుల మీద ఎదురుగిన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. చల్లా చెదరు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాళ్ళ మీద చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. పోలీసులు కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పటివరకు ఎదురు చూశారు. ఇప్పుడు తరిమి కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా వాళ్ళ మీద దాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. కార్యకర్తలందరూ కూడా చల్లా చెదురు చేస్తున్నారు. పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు అటు ఒకసారి ఎవరికి వాళ్ళు అటు వెళ్ళిపోయిన పరిస్థితి ఒకసారి ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని యార్లగడ్డ రాళ్ళదాడి కూడా జరుగుతుంది. అటువైపు నుంచి రాళ్ళదాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పోలీసులు అటువైపు రాళ్ళదాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. గాజు బెంకులతో కూడా దాడి చేశారు పోలీసుల మీద. ప్రస్తుతం పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. రాళ్లతో వాళ్ళంతా కూడా దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి పక్కకి వెనక రాళ్ళ దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. రోహిత్, ఒక పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా మారింది. పోలీసుల మీదకి రాళ్ళు ఉరుగుతున్న దృశ్యాలు ఇవన్నీ పెద్ద రాయి పోలీసుల వైపు చూసుకొచ్చింది. అటు యార్లగడ్డ అనుచరులు కూడా వెనక్కు తగ్గడం లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటికీ పెద్ద రాళ్లను పోలీసుల వైపు విసిరారు. పోలీసులు కూడా మళ్ళీ వెనక్కు పరిగెట్టుకుని వస్తున్నారు. ఒక దశలో పోలీసులు యార్లగడ్డ అనుచరులను తరిమారు. మళ్ళీ యార్లగడ్డ అనుచరులు ఆందోళనకారులు రాళ్లు విసరడంతో పోలీసులు కూడా వెనక్కు ఇటువైపు పరిగెట్టుకుని వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రెండు వైపుల నుంచి ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో రెండు వైపుల నుంచి ఆందోళనకారులు దాడులు చేస్తూ ఉండటంతో పోలీసులు అటు ఇటు చెదరగొట్టారు. కానీ మేము లాఠీ దెబ్బలకైనా సరే సిద్ధమంటూ యార్లగడ్డ అనుచరులు ఆందోళన చేస్తున్నారు. మేము వల్లభనేని వంశీ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డామంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద బండరాళ్లను పోలీసులపైకి కూడా విసిరారు. పోలీసులు యార్లగడ్డ అనుచరులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక దశలో వెనక్కు వెళ్లిన కార్యకర్తలు మళ్ళీ పోలీసుల వైపు రాళ్ళు వస్తున్నాయి. పోలీసుల వైపు చూసుకొస్తున్న రాళ్లను కూడా చూస్తున్నాము. పోలీసులు సాయుధులై ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులపై రాళ్ళు విసురుతున్నారు. మేము దేనికైనా సిద్ధమని ఆందోళనకారులు చెప్తున్నారు. వంశీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందని పెద్దగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు అక్కడికి దూసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళు రాళ్ళు విసురుతున్నారు. రాజేష్ మళ్ళీ పోలీసుల వైపు కూడా రాళ్ళు విసురుతున్నారు. వెనక తగ్గే పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల వాహనాలు కూడా ధ్వంసం అవుతున్నాయి. పోలీసులు అదుపు చేయలేని పరిస్థితిలో ఖచ్చితంగా ఇక్కడ వాతావరణం ఉందని చెప్పాలి. పూర్తిగా పోలీసు వాహనాలు కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కార్యకర్తలు అయితే పోలీసులు వెళ్ళమని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతున్నారు. ఎవరిని కూడా ఉండద్దని కూడా చెబుతున్నారు. ఇక్కడ వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణం ఇక్కడ కనబడుతుంది. ఒక ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యకర్తల మీద సంబంధించిన ముందుగా పోలీసులు దాడి చేస్తే తర్వాత కార్యకర్తలు ఒకసారిగా రెచ్చిపోయి రాళ్ల దాడి చేశారు. పూర్తిగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో వాళ్ళంతా పరుగులు తీశారు. తర్వాత ఇటువైపు నుంచి పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలకు సంబంధించినటువంటి పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం. పోలీసు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు ఒకసారి.